గుర్రంపోడు మండల కేంద్రంలోని జాతీయ రహదారి బంగ్లాలో సిఐటియు మండల రెండవ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినోద్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చి ఇబ్బందులు గురిచేస్తున్నారని, చాలీచారని వేతనాలతో పంచాయతీ కార్మికులు పస్తులు ఉండాల్సి వస్తుందని, కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణలో అందరికీ వేతనాలు పెంచారు. కానీ గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచలేదని, వెంటనే పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఫలితం రాలేదు. గ్రామ పంచాయతీ కార్మికులకు తప్ప ప్రభుత్వం డైలీ వేజ్ రోజువారీ కూలికి కూడా 300 రూపాయలు వేతనం ఉండాలని 11వ పిఆర్సి ప్రకారం వేతనాలు పెంచింది. కానీ ఒక్క గ్రామ పంచాయతీ కార్మికుడికి మాత్రమే వేతనాలు పెంచలేదు. అంటే రాష్ట్రంలో వేతనాలు పెంచకుండా ఉద్యోగాలు చేయిస్తున్న కార్మికులు ఎవరైనా ఉన్నారంటే అది గ్రామ పంచాయతీ కార్మికులు మాత్రమే. అత్యంత బాధాకరమైన విషయం ఈరోజు ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు ప్రతి దాని మీద జిఎస్టీ వేసి మన మీద పెంచుతూ ఉన్నారు. కానీ మన కూలీ పెరగకపోయాయి. అక్కడ ధరలు పెరుగుతున్నాయి కానీ మన కూలీ పెరగకపోయాయి. 8500 రూపాయలతో బతికేది ఎట్లా? ఇప్పుడు ఈ ముసలాయన 2000 పెన్షన్ వస్తుండే. ప్రభుత్వం ఏం చేసింది, గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికుడికి పెన్షన్ ఉండొద్దని కూడా వీకేస్తా ఉంటుంది. మన డిపిఓతో మాట్లాడి ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఆయన వచ్చే సాలిసాలం వేతనానికి ఆ 2000 తోడవుతున్నాయి కాబట్టి నువ్వు అట్లాంటి వాళ్ళని తొలగించొద్దని చెప్పి. ఇప్పుడు డిపిఓ గారు మనకు సానుకూలంగా కొద్దిగా సమస్యలు ఉన్నాయనంటే పరిష్కారం కోసం జర ఇబ్బంది పెట్టకుంటున్నారు కాబట్టి మనకు అందుబాటులో సత్యనారాయణ గారు ఉండి మన నల్గొండ జిల్లాలో ఏ సమస్య వచ్చినా కానీ పోయి అమ్మని డిపిఓ దగ్గర మాట్లాడితే ఆ సమస్యను పరిష్కరించే విధంగా మనకు అనుకూలంగా ఉన్నాం. కాబట్టి కొన్ని కొన్ని సర్క్యులర్లు మన జిల్లా నుంచి పంపించడం వల్ల రాష్ట్రం మొత్తం కూడా దాన్ని అమలు చేసే పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక కార్మికుడు చనిపోతే 5000 రూపాయలు దహన సంస్కారాల ఖర్చుల కింద ఇవ్వాలి. అది ఒకసారి తెలుసా, ఇవ్వచ్చని సర్పంచ్ని అడగారు, వాళ్ళు ఇయ్యరు. ఆ ఇచ్చే రూల్ ఉన్నది, దాన్ని మొట్టమొదటగా వెలికి తీసి బయటకు తీసిన చట్టాన్ని, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చట్టాన్ని తీసి మనం ఆ సర్క్యులర్ ద్వారా ఇప్పించుకొని అది దాని ద్వారా రాష్ట్రం మొత్తం కూడా అమలయ్యేటట్టు చేసుకున్నాం. అది ఉంది సర్క్యులర్, సబ్బులు, నూనెలు, చెప్పులు, ఐడి కార్డులు ఇవన్నీ ఇవ్వాలనేది గవర్నమెంట్ సర్క్యులర్ ఉంది కానీ ఇవ్వట్లేదు. కాబట్టి మనం ఇప్పుడే ఈరోజే మేము డిపో గారికి నిరతిపత్రం ఇచ్చినాం. ఏంటంటే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుడిని గ్రామ పంచాయతీ పనులకు మాత్రమే వాడాలి. సర్పంచ్ కాడ ఇంటికాడ ఊడ్చడానికో, బట్టలు ఉతకడానికో, లేకపోతే అలా పొలాలకు పోయి పాలు చేయడానికో, వరాలు చేయడానికో వాడు. ఒక సర్పంచ్ సీజీ రోడ్డు బట్టి సీజీ రోడ్డుకు నీళ్ళు కొట్టవంటే కూడా కొట్టడానికి లేదు. అంటే వీటన్నిటి మీద సర్క్యులర్ తీసుకొచ్చి ఆ పనులు చేయించద్దు. గ్రామ పంచాయతీ కార్మికుడికి ప్రతి నెల 1వ తారీఖు నాడు వేతనాలు. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గుర్రంపోడు మండల 2వ మహాసభలు ఈరోజు గుర్రంపోడులో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ వర్కర్ విధానం తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది, సాలిసాలని వేతనాలతో పంచాయతీ కార్మికులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉన్నది, గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ వర్కర్ విధానం తీసేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఎస్కేడే పేరిట ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది, ఇన్సూరెన్స్ పథకం, కానీ అది అమలు చేయడం లేదు. వెంటనే ఎస్కేడే పేరిట అమలు చేయాల్సిన పథకాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. తెలంగాణ గ్రామ పంచాయతీలో అందరికీ వేతనాలు పెంచారు, తెలంగాణలో అందరికీ వేతనాలు పెంచారు కానీ గ్రామ పంచాయతీ కార్మికులకు మాత్రం వేతనాలు పెంచలేదు. ఇది బాధాకరమైన విషయం. వెంటనే 11వ పిఆర్సి ప్రకారం పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 21న జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి, ఆ జిల్లా మహాసభల్లో తీర్మానం పెట్టుకొని అదేవిధంగా ఈ నెల 26-27 తేదీల్లో రాష్ట్ర మహాసభలు నాగర్కర్నూలులో జరుగుతూ ఉన్నాయి. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే మేము తీర్మానం పెట్టుకొని అవసరమైతే సమ్మెకు కూడా పోవడానికి వెనకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు 27వ తారీఖు నాడు నల్లగొండలో రైతు సంఘం రాష్ట్ర మహాసభలకు దేశం నుంచి నలుమూలల నుంచి రైతు సంఘం నాయకులు అందరూ పాల్గొంటున్నారు. కాబట్టి రేపు 27వ తారీఖు నాడు భారీ బహిరంగ సభ
రైతాంగానికి సంబంధించిన సమస్యల మీద భారీ బహిరంగ సభలో అందరూ రైతులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని మనకు నల్లగొండ దగ్గరనే ఉంది కాబట్టి మన రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి కాబట్టి అత్యధిక సంఖ్యలో రేపు 27వ తారీఖు నాడు అనేక రంగాల నుంచి సిఐటి గాని కార్మిక రంగాలు గాని రైతు సంఘాలు గాని భవన నిర్మాణం గాని అనేక రంగాల నుంచి అత్యధిక సంఖ్యలో మేధావులు విలేకరులు అందరూ కూడా మీరు పాల్గొని ఈ బైరంగ సభను అద్భుతంగా విజయవంతం చేయాలని మేము రైతు సంఘం నుంచి తెలియజేస్తాం. వర్కర్స్ ఉనేన్ గుర్రంపూడి మండలం కార్మికుల కష్టాలు నిష్ఠూరాలు ఎన్నో ఉండగానే మనం ప్రభుత్వం నమ్మకం చూసి ఎన్నో మేము కార్యక్రమాలు చేపట్టినా కానీ ఆ కనీస వేతనాలు వచ్చే పరిస్థితి లేదని మేము కడ్డన్న కార్యక్రమం 2 మాసాలు పెట్టుకున్నాం, ఈరోజు జరుపుకుంటున్నాం. మరి దీన్ని కూడా ఇలా ప్రభుత్వం మా కాయ దృష్టి చేసి మా గురించి మా బాధలు అర్థం చేసుకోకుంటే మేము దేనికై సిద్ధమే ఉండం అనేది మేము చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మరి ఎంత ఇచ్చినా కానీ ఎంతమందికి పెంచినా ఏది పెంచినా కానీ మాకు పెంచే పాపాన బోలేదని కూడా మేము అర్థం చేసుకుంటున్నాం. ఇంకా కూడా మేమెంతో ఆశపడి ఉంటున్నాం, ఖచ్చితంగా మా కాయ ప్రభుత్వం మరణం మేము కోరుకుంటున్నాం.